నమస్కారం, ఎల్ఆర్డీ న్యూస్ కి స్వాగతం. జిల్లాలో సిటీమ్స్ బృందాల ద్వారా కళాశాలలో పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు ర్యాగింగ్, ఇవిటీజింగ్, ఫోక్సో, సిటీమ్స్, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ లపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. మహిళలు మరియు చిన్నపిల్లల రక్షణ విషయంలో జిల్లా పోలీస్ శాఖ పటిష్టమైన చర్యలు చేపట్టడం జరిగిందని తెలియజేశారు. మహిళలు ముఖ్యంగా సామాజిక మాధ్యమాలపై ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ల వినియోగంలో చాలా జాగ్రత్తగా ఉండాలని, ఫోటోలు వీడియోలను పోస్ట్ చేసే సమయంలో వ్యక్తిగత భద్రతకు సంబంధించిన అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సూచించారు. మహిళలు, యువతులు ఎలాంటి సమస్య ఉన్నా నిర్భయంగా సంప్రదించాలని, నేరుగా సంప్రదించలేని వారు సిటీమ్స్ నంబర్ కు లేదా 100 కు సమాచారం ఇవ్వాలని, వారి వివరాలను గోప్యంగా ఉంటాయని తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ శాఖలో హోంగార్డ్ గా విధులు నిర్వహించి పదవీ విరమణ పొందుతున్న గోషిక లక్ష్మిను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ చాలాతో ఘనంగా సన్మానించారు. పోలీసు ఉద్యోగ నిర్వహణలో అంకిత భావంతో పనిచేసి అందరి మన్ననలను పొందారు అని అభినందించారు. వెల్ఫేర్ ఫండ్ నుంచి ఆర్థిక సహాయంగా 10,000 రూపాయలు అందజేశారు. పోలీస్ రిటైర్మెంట్ కేవలం తన వృత్తికే కాని తన వ్యక్తిత్వానికి కాదని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ రమేష్, హెడ్ కానిస్టేబుల్ రవీందర్ పాల్గొన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాలలపై సమీక్షలో మరమ్మతు పనులను క్షేత్రస్థాయిలో త్వరితగతిన గుర్తించాలని జెడ్పీసీఓ ఉమరాని అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల పరిషత్ కార్యాలయంలో ఆయా శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం జెడ్పీసీఓ మాట్లాడుతూ అమ్మ ఆదర్శ పాఠశాలలో భాగంగా కమిటీల ఏర్పాటు, జాతీయ బ్యాంకులలో ఖాతాల ఓపెనింగ్ తదితర అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ పాఠశాల కింద ఎంపిక చేసిన స్కూళ్లలో విద్యుత్, తాగునీటి సరఫరా, టైర్ల మరమ్మతు కమిటీ సభ్యులు, స్కూల్ హెచ్ఎం, ఇతర అధికారులు కలిసి పరిశీలించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ జయశీల, తహసీల్దార్ పుష్పలత, మండల విద్యాధికారి శ్రీనివాస్ దీక్షితులు, ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ సుధాకర్, కస్తూర్బా పాఠశాల ఎస్ఓ పద్మ తదితరులు పాల్గొన్నారు. దాంట్లో కాంపోజిషన్ దాంట్లో తీసుకుంటున్నారు. ఏంటో ఏంటి అంటే, మన గతంలో కూడా మన ఊరు మనబడిలో కిచెన్ షెడ్ కాంపౌండ్ వాల్ అండ్ టాయిలెట్ బ్లాక్స్ ఇవన్నీ కూడా నరేగా కాంపోనెంట్స్ కింద తీసుకోవడం జరిగింది. కమిటీకి అధ్యక్షత ఇస్తారు, మెంబర్ తండ్రి అనేది తెచ్చారు. ఇదే అందరికి తెలుసా? సో ఆఫీసర్లు వెళ్ళి ఇది కావాలి ఇది కాదు అని తెలుసుకోకుండా అందరూ కలిసి వినాయకంగా ఏమి ఉంది ఏమి లేదు ఏమి కావాలి అనేది చూడడానికి చేశారు. సో ఎవ్రీబడి ఇప్పుడు ఇక్కడ రాసుకుంటున్నారు కదా, రాసుకోవడం కాదు, మీరు దగ్గర ఉండి చూసుకొని మీరు సభ్య కమిటీ ఏదైతే ఉందో ఈ ముగ్గురు హెచ్ఎమ్ఓ నేను నలుగురని చెప్తాను. ఎందుకంటే స్పెషల్ ఆఫీసర్ వాళ్ళని పంచాయతీ సెక్రటరీ కూడా వెళ్ళాలి, విలేజ్ ఆర్గనైజేషన్ హెడ్మాస్టర్ ఏఈ వీళ్ళతో పాటు పంచాయతీ సెక్రటరీ వెళ్ళాలి, గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ కూడా వాళ్ళ గ్రామ పంచాయతీలో ఏం జరుగుతుందంటే. సో త్రిసభ్య కమిటీ ఏమో ఐడెంటిఫై చేస్తుంది అది నిజమైన కారణాన్ని, గ్రామ పంచాయతీ సెక్రటరీ అని స్పెషల్ ఆఫీసర్ చూసుకుంటారు. ఫీల్ అవుతున్నాం కదా మనము, ఈ పని రోజు అవసరమే లేదా పిల్లలకి టాయిలెట్స్ చేసిన మంచి నీళ్ళు అన్నీ కూడా, అందుకని లీకేజెస్ మన రూమ్ లీకేజెస్ ఉంటాయి, మైనర్ రిపేరస్ వస్తాయి రూమ్ లీకేజెస్ కూడా పట్టిస్తాయి. సో ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవి మెయింటెనెన్స్ కింద వస్తాయి, అత్యవసరంగా రిపేర్ చేయాలంటారు. సో దయచేసి ఇక్కడ చెప్పేటప్పుడు మేమేమైనా రాసుకోకపోయినా పర్లేదు, కానీ మీరు ఇచ్చే రిపోర్ట్లో ఖచ్చితంగా ఉంటాయి. వేములవాడ రాజన్న ఆలయంలో హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభించారు. ఈ హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని ఆలయో కృష్ణప్రసాద్ క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి సిసి కెమెరాలు, పోలీస్ పటిష్ట భద్రత నడుమ హుండీ లెక్కింపు చేస్తున్నట్లు తెలిపారు. ఈ హుండీ లెక్కింపు కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది, సత్యసాయి సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సిఐ సనల్ కుమార్ హాజరయ్యారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు రోడ్డు భద్రత, ప్రమాద నివారణ కొరకు అనేక చర్యలు చేపడుతున్న సందర్భంగా రైతులతో రోడ్లపై ధాన్యం ఆరపోయడంపై అవగాహన కార్యక్రమం నిర్వహించామని, రైతులు రోడ్లపై ధాన్యం ఆరబోసిన చోట ప్రమాదం జరిగితే రైతులే ప్రమాదానికి బాధ్యత వహిస్తారని సిరిసిల్ల రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సదన్ కుమార్ సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ శేఖర్ రెడ్డి తదితరులు ఉన్నారు. కొంత గ్రామాలలో ఈ డబ్బు చాటు మీద వేయించడం అయినా కూడా ఇంకా ఎలాంటి మార్పు రావడం లేదు. రైతులందరికీ ఈసారి మాత్రం మీ ద్వారా హెచ్చరిక జారీ చేసిందంటే, ఎక్కడైనా ప్రమాదం జరిగితే మాత్రం, ఎక్కడ రైతు ఆరబోసిన ధాన్యం వలన ఎవరైనా యాక్సిడెంట్ అయి చనిపోయినా ఇంజ్యూర్డ్ అయినా కూడా వాళ్ళ మీదనే మేము
చేసిన అవకాశం ఉంటుంది. ఇంకా ఏమైనా పెద్ద ప్రమాదం ఫ్యాటల్ యాక్సిడెంట్ అయితే మాత్రము ఖచ్చితంగా వాళ్ళని జైలు పంపే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి దయచేసి రైతులందరూ అర్థం చేసుకోవాలి, వాళ్ళతో పాటు వాళ్ళ పొరుగు వారి గురించి ఆలోచించాలి. ప్రమాదం జరిగే అవకాశం ఉందని వాళ్ళే కొంచెం ప్రికాషన్ తీసుకొని పక్కకు పోసుకుంటే మనకు ఎలాంటి ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి రైతులందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం, మరి హెచ్చరిక చేస్తున్నాం. ఎట్టి పరిస్థితులు రోడ్లను కానీ మారబోయేది మేము కనుక విజిట్ చేసినప్పుడు దాన్ని ఉంటే కనుక కేసులు చేస్తాము, ఎంఆర్ గారిని బయట. ఇవి ఈనాటి వార్తలు.